కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికర్ల మండలం పెన్యాల గ్రామంలో జగనన్న పచ్చతోరణ మహోత్సవంలో భాగంగా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మండుతోక జగన్మోహన్ రావు మొక్కలు నాటారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును పొందవచ్చని, ప్రాణవాయువును అందించే మొక్కలు సైతం మానవ మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వనమహోత్సవం 2021లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని, పచ్చదనంలో రాష్ట్ర దేశంలోనే 2వ స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. దాని ఆవశ్యకత ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి అందరూ మొక్కలు నాటి మొక్కల్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే జీవావరణం సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పటికే జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 33 కోట్ల పైచులుకు మొక్కల్ని నాటడం జరిగింది. నేషనల్ ఫారెస్ట్ పాలసీలో భాగంగా ఈ ఫారెస్టేషన్ అయితే గ్రీనరీని 33%కి పెంచాలి అనే దాంట్లో భాగంగా కూడా మన రాష్ట్రంలో పచ్చదనాన్ని జగనన్న పచ్చతోరణం ద్వారా నింపాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి మనమందరం పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా మనందరం మొక్కలు నాటడం, మొక్కల్ని పెంచడం. ఖచ్చితంగా మొక్కలు మనల్ని రక్షిస్తాయి. మనందరికీ తెలిసింది కదా, వృక్షో రక్షితి రక్షిత. జగన్ గారు ఏదైతే ఈ పచ్చతోరణాన్ని సాకారం చేయాలనుకున్నారో ఖచ్చితంగా మనందరం ఈ రాష్ట్రాన్ని జగనన్న పచ్చతోరణంగా మార్చాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనసు